క్వశ్చన్ నెంబర్ వన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ లండన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్కు భారత్ మరోసారి అత్యధిక ఓట్లతో ఎన్నికయింది ఇది షిప్పింగ్ను నియంత్రించే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది క్వశ్చన్ నెంబర్ టూ తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రవి గుప్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ రవిగుప్తాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంజనీ కుమార్ను సస్పెండ్ చేసింది క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ గురుగ్రామ్ హర్యానాలోని గురుగ్రాంలో దేశీయంగా నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఆరోగ్య మైత్రికు ప్రారంభమైంది దీనిని అత్యవసర ప్రాంతంలో ఒక గంట వ్యవధిలోనే ఇన్స్టాల్ చేయవచ్చు దీనికి ఒకేసారి రెండు వందల మంది రోగులకు చికిత్స చేయగల సామర్థ్యం ఉంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎంతమంది సభ్యులతో వైస్ చైర్మన్ ప్యానెల్ను పునర్నిర్మించారు ఆన్సర్ ఎనిమిది రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎనిమిది మంది సభ్యులతో వైస్ చైర్మన్ ప్యానెల్ను పునర్నిర్మించారు అందులో నలుగురు మహిళా సభ్యులు ఉన్నారు వీరంతా చైర్మన్ లేనప్పుడు సభకు అధ్యక్షత వహించడానికి అర్హులు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సమృద్ధి కాంక్లేవ్ పేరుతో డీప్ డీప్టెచ్ స్టార్టప్ ప్రమోషన్ క్యాంపెయిన్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఐఐటి రోపర్ సమృద్ధి కాంక్లేవ్ పేరుతో డీప్ డీప్టెచ్ స్టార్టప్ ప్రమోషన్ ఐఐటి రోపార్లు ప్రారంభించారు పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ వ్యవసాయం మరియు నీటి సాంకేతికతలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ క్యాంపెయిన్ను ప్రారంభించారు దీనిని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఐహబ్ అబాద్ నిర్వహించింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎన్సిఆర్బీ తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఏ రాష్ట్రంలో మహిళలపై అత్యధిక నేరాలు నమోదయ్యాయి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఎన్సిఆర్బి తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఉత్తర్ప్రదేశ్లో మహిళలపై అరవై ఐదు వేల ఏడు వందల నలభై మూడు నేరాలు నమోదయ్యాయి ఇది రెండు వేల ఇరవై ఒకటి కంటే నాలుగు శాతం ఎక్కువ ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర రాజస్థాన్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కంచన్ దేవి మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కంచన్ దేవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిని దేవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ఆవిష్కరించిన సంస్థ ఏది ఆన్సర్ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశంలోనే మొట్టమొదటి ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళికను ప్రకటించింది ఖగోళ శాస్త్రానికి కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాల ద్రువణాన్ని లోతుగా పరిశోధించడం ఈ మిషన్ లక్ష్యం క్వశ్చన్ నెంబర్ నైన్ మహాసాగర్ అనేది ఏ భారత దళం యొక్క చొరవ ఆన్సర్ భారతీయ నౌకాదళం మహాసాగర్ అనేది భారతీయ నౌకాదళం యొక్క చొరవ ఇది ఇండియన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మరియు హిందూ మహాసముద్ర తీరానికి చెందిన నౌకాదళాల అధిపతుల మరియు సముద్ర ఏజెన్సీల మధ్య వర్చువల్ ఇంటరాక్షన్ ఇక ఆఖర్ ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు ఏంటి ఆప్షన్ ఏ జావత్ ఆప్షన్ బి గులాబ్ ఆప్షన్ సి మిచౌంగ్ ఆప్షన్ డి సిట్రాంగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో పది మందికి వెళ్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి